Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Kotamreddy Anamlato TDP ki urigede enti Kotamreddy Sridhar Reddy Repa Mapo Anam Ramanarayana Reddy Viru Nellore Jilla nunchi Telugudesam Party vaipu malli avakasalu unnavaru. వీరిలో శ్రీధర్ రెడ్డికి చంద్రబాబుతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయనేది ఇప్పటి అంశం ఏమీ కాదు. తెలుగుదేశం పార్టీ బీట్ రిపోర్టర్ ఎవరిని అడిగినా ఈ విషయం చెబుతారు. వైఎస్ జగన్కు వీరభక్తుడిగా కనిపించే శ్రీధర్ రెడ్డి చంద్రబాబుకు అతి సన్నిహితుడని టీడీపీ ఆఫీస్ బీట్ చూసిన విలేకరులు చెబితే అప్పట్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వీరాభిమానులు నివ్వెరపోయేవారు. అదేంటి అలా ఉండదు, కోటమరెడ్డి హార్డ్ కోర్ అంటూ వాదించేవారు. అయితే చంద్రబాబుకు కోటమరెడ్డి చాలా క్లోజ్ అని చెబితే అప్పట్లో నమ్మేవారు తక్కువ. అయితే ఇప్పుడు ఈ విషయంపై పూర్తి క్లారిటీ వచ్చేసింది. నెల్లూరు జిల్లాలో నేతల మధ్యన రాజకీయ వైరాలున్నా సాన్నిహిత్యాలకు బంధుత్వాలకు లోటులేదు. బావ భావమరుదులు, మేనమామ అల్లుళ్ళు, అన్నదమ్ములు కూడా వేరువేరు పార్టీల్లో ఉంటారు. ఆఫ్ ది రికార్డ్గా వీరు అంతా సన్నిహితులే. మళ్ళీ మేకపాటి కుటుంబానికి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డికి కూడా సన్నిహిత సంబంధాలే ఉన్నాయి. ఇందులో దాపరికం ఏమీ ఉండదు. సోమిరెడ్డి తెలుగుదేశం నేతే, హార్డ్ కోర్ చంద్రబాబు భక్తుడే. అయితే మేకపాటి ఫ్యామిలీలో పర్సనల్ రిలేషన్షిప్ ఎప్పుడూ ఉంది. అలాంటి సాన్నిహిత్యాలు నెల్లూరు రాజకీయంలో కొదవలేదు. అలాగే ఒకే పార్టీలో ఉంటూ రాజకీయ వైరాన్ని నడిపే వర్గ రాజకీయమూ కొత్త కాదు. అయితే వీటన్నింటికీ విడ్డూరమైన రీతిలో కోటమరెడ్డి వ్యవహారం సాగింది. జగన్కు వీరభక్తుడిగా చెప్పుకుంటూ తనకు పదవులన్నీ జగన్ పెట్టిన భిక్ష అంటూ ఎమోషనల్గా మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీలో ఆయన బంధం నెరపడం, అది కూడా డైరెక్ట్గా చంద్రబాబుతోనే బంధాన్ని కొనసాగిస్తూ రావడం విడ్డూరేం. ఇక కోటమరెడ్డి ఇంకా తెలుగుదేశంలోకి చేరే ముహూర్తాన్ని ఎంచుకోకముందే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆదాలను అభ్యర్థిగా ప్రకటించేసింది. నెల్లూరు ఎంపీ సీటుకు అభ్యర్థి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కష్టం కాదు. ఇక ఆనం రామనారాయణ రెడ్డికి కూడా ప్రత్యామ్నాయాన్ని సిద్ధం చేసింది. మరి ఈ మాత్రం దానికి తెలుగుదేశం పార్టీ నెల్లూరు జిల్లాలో తమ పార్టీలోకి పెద్ద రెడ్లు చేరిపోతున్నారని మురిసిపోతూ ఉండడం ఎందుకో.